చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయింది ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండు, ప్రధానమంత్రి గారు కలిసిండు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండు, కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. ఆనాడు కేసీఆరే జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు 1st వీక్, కొన్ని జిల్లాలకు 2nd వీక్, కొన్ని జిల్లాలకు 3rd వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఈ నెల పెన్షన్ 2 నెలల తర్వాత ఇచ్చిన ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ ఎట్లా చేస్తాడు? ప్రతి మహిళకు, మా ఆడబిడ్డకు 2500 రూపాయలు ఎట్లిస్తాడు? ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు, కౌలు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి, రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు, మొత్తం ఫసల్ బీమా. ఒక్క మాట చెప్పండి, అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలారా, వాళ్ళు ఇచ్చిన హామీలు 400 పైచీలకు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టో చెప్పిండ్రు, ఒకసారి చదువుకోండి. అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఎట్లా ఓట్లేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు. కానీ అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా ఆయన గొప్పతనం ఏంటంటే, ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా, నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా, మరింత కష్టతో పనిచేయడానికి నాకు ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన వ్యక్తి.